మన దేవుడు మనకేంటి చెప్పండి? ఒక గొర్రెల కాపరి. మన దేవుడు మనకి రాజులకు రాజు. గొర్రెల కాపరి చేతిలో దుడ్డు కర్ర ఉంటుంది, రాజుగారి చేతిలో దండం ఉంటుంది. ఆయన మనకి రాజులకు రాజుగాను గొర్రెల కాపరిగాను ఉన్నాడు. గొర్రెల కాపరి చేతిలో ఉన్న ఆ యొక్క దుడ్డు కర్ర దేనికి ఉపయోగపడుతుందండి చెప్పండి? తన గొర్రెలను ఏదన్నా తినడానికి వస్తే దాని తల చితగొట్టడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఎందుకన్నా ఉపయోగపడుతుందా? ఇంకెందుకు ఉపయోగపడుతుంది ఆ కర్ర? ఒకవేళ ఆ గొర్రెలే కనుక మార్గాన్ని తప్పేయి అనుకో, వాటి తలను చితగొట్టేయడానికి ఉపయోగపడతాయా? శత్రువుల తల చితగొడతాయి, కానీ వీటిని దండించి సరిచేస్తుంది ఆ కర్ర. ఇలా జస్ట్ ట్యాపింగ్, ఏయ్ కుదురుగుండు. సమ్టైమ్స్ మనకి కూడా గాడ్ నుంచి ఆ ట్యాపింగ్ అవసరం. దేవుని దుడ్డు కర్ర మన శత్రువుల తల చితగొడితే ఆ దేవుని దుడ్డు కర్ర మన జీవితాన్ని సరిచేస్తుంది. నువ్వు కొట్టు, కానీ నన్ను విడిచిపెట్టొద్దు ప్రభువా. నీవు కోపించుచునే వాత్సల్యత చూపే దేవుడవు నాయన. దేవుని చేతిలో కర్ర, దుడ్డు కర్ర మనల్ని కొడతది. అది అంటే ఆయన శిక్షిస్తాడు, ఎందుకంటే మనం సరి చేయడానికి మాత్రమే. ఆయన శిక్షించినా మన సెట్ అవ్వలేదు అనుకో, అదే చేతిలో ఆయన చెయ్యెత్తి కోపంతో చెయ్యెత్తాడంటే భయంకరమైన శిక్ష ఉంది. భక్తుడైనటువంటి పౌలు వాక్యం చెప్తున్నాడు ఒక అధికారికి. ఆ అధికారి ప్రక్కనే బర్రయేసు అని ఒకడు ఉన్నాడు. ఈ బర్రయేసు ఏం చేస్తాడంటే సెర్గీ పౌలు అనే అధికారి యొక్క హృదయాన్ని మార్చుతున్నాడు. ఇతడేటి వాక్యాన్ని వినేస్తున్నాడు, పొరపాటుని వాక్యం వినేసి మనసు మారిపోద్దేమో, అర్జెంటుగా తను డైవర్ట్ చేయాలని చూస్తున్నాడు. పౌలు గారి కోపం వచ్చి ఆ బర్రయేసు అనే గారడి వాడిని చూసి, సమస్త కపటముతో నిండి ఉన్నవాడా, దేవుని హస్తం నీ మీద ఎత్తబడి ఉన్నది, కొంతకాలం కళ్ళు లేని గుడ్డివాడు అయిపో అంటే స్పాట్లోకి రెండు కళ్ళు పోయిన వాడికి. ఇప్పుడు దేవుని చేయి లేపబడినప్పుడు ఏం జరిగింది? అక్కడ కళ్ళు పోయాయి. ఆయన చేతిలో గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చే శక్తి ఉంది, బాగా చూసే వాళ్ళకి కళ్ళు తీసేసే శక్తి కూడా ఉంది. ఆయన చేతిలో దుడ్డు కర్ర ఉంది, ఆయన చేతిలో దండము ఉంది. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్న మాట అదే. నువ్వు ఆయన చేతిలో, ఆయన చేతి కిందకు వచ్చినప్పుడు ఆయన ద్వారా నువ్వు డిసిప్లిన్లో పెట్టబడుతున్నావా? ఆయన లీడర్షిప్లో నువ్వు ముందుకు వెళ్తున్నావా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన దుడ్డుకి ఆయన చెయ్య ఎంత బలముగా మనకి తోడుగుండి మన శత్రువులతో పోరాడుతుందో. ఇస్రాయేలీలు సమూయేలు కాలంలో ఒక మాట ఉంటుంది, ఇండియా పాకిస్తాన్ ఎలా ఉంటుందో ఎప్పుడు దెబ్బలాటలో, ఇస్రాయేల్కి ఫిలిస్తీన్లకి ఎప్పుడు దెబ్బలాటలే. కానీ సమూయేలు బ్రతికి ఉన్న కాలంలో ఏం జరిగిందో చూడండి. ఆ మాట మనం చదువుకుందాం, చాలా శ్రేష్టమైన మాట. 1 Samuel 7:13. ఇలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? ఓన్లీ బికాజ్ ఆఫ్ వన్ మ్యాన్స్ ప్రేయర్. ఆ ఎవరా వ్యక్తి? ఒక్క సమూయేలు ప్రార్థన ద్వారా ఒక నేషన్ ప్రొటెక్ట్ చేయబడింది. శత్రువులు ఎవరు కూడా వీరిని తాకలేకపోయారు, ఎందుకంటే అతని ప్రార్థన ఆలకించి అతని శత్రువులకు విరోధముగా దేవుని హస్తము చాపబడి ఉంటే ఆ హస్తము ద్వారా, ఆ శక్తి ద్వారా శత్రువులో భయం కలిగించి దేవుడు వీరి జోలికి రాలేదు. నేను ఈ మాట మనకు అప్లై చేసుకోమని చెప్తున్నాను. సమూయేలు ప్రార్థన తన దేశానికి ఉపయోగపడింది. మరి నీ ఇంటి మీదకి దేవుని యొక్క కాపుదల రావాలంటే, నీ ఇంటి మీదకి సాతానుని యొక్క ఏ శోధన నీ ఇంటిని తాకకుండా ఉండాలంటే, కనీసం నీలో నీ ఇంట్లో నీ ఒక్కని ప్రార్థన అన్న ఆ విధంగా ఉన్నదా? నీ ప్రార్థన అన్న దేవుని సన్నిధికి రాత్రి పగల ఒక ధూపం వలె చేరుతుందా? నీ ప్రార్థన అన్న నీతి యథార్థతతో ఉందా? ఎవరి ప్రార్థన బహుబలమైనది, బహుశక్తి కలిగింది అని చెప్తున్నాడు యాకోబు భక్తుడు. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనది, బహుబలము గలదై ఉండును. ద ప్రేయర్ ఆఫ్ రైట్‌జస్ ఈజ్ ఫెర్వెంట్ అండ్ పవర్ఫుల్. అట్లీస్ట్ నీ ప్రార్థన నీ భర్తకి సంరక్షణగా ఉంటుందా? అట్లీస్ట్ నీ ప్రార్థన యవన కాలంలో ఇటు అడ్డు తిరుగుతున్న యవన కాలమందు నీ పిల్లలకి దేవుని కోపము రాకుండా అడ్డు నిలబడుతున్నదా? సమూయేలు ప్రార్థన శత్రువులు రాకుండా అడ్డు నిలబడింది, దేవుని హస్తం తోడుగా ఎత్తబడింది సమూయేలుకి. అది దేవుని చేసే కార్యము.
ఏ మనిషి నీకు హెల్ప్ చేయకపోవచ్చు. గాడ్ పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతాడు నీ జీవితంలో, నా జీవితంలో. నీ వైపు నేను చూస్తున్నాను, నాకు అన్యాయం జరుగుతుంది, అది నా ఆఫీస్లోనో, నా సొంత ఇంట్లోనో, నా రక్త సంబంధాల మధ్యలోనో, నా తల్లిదండ్రుల దగ్గర, ఎక్కడైనా సరే నాలో నా తప్పులు నీ దగ్గర ఒప్పుకొని విడిచిపెడుతున్నాను, నా పాపాలను విడిచిపెడుతున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను. నా పక్షముగా నీ చేయి చాపవా, నా పక్షముగా నీ దక్షిణ హస్త కార్యాలు చేయవా. ఆయన దగ్గర ఎదురు చూస్తూ మొరపెడదాం. దేవుడు ఒకటే మాట అంటున్నాడు, అవన్నీ నాకు అప్పగించి నువ్వు నాలో సంతోషించు, నేను నీ హృదయ వాంఛలను తీరుస్తాను. 37వ కీర్తన 4వ వచనం, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన మా యెహోవా తండ్రి, రక్షకుడు అయిన యేసు, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్ముడా, మా హృదయ వాంఛలను చూచువాడా, మా హృదయ వాంఛలు నెరవేరక, మా హృదయ వాంఛలకు భిన్నముగా వ్యతిరేకంగా కార్యాలు జరుగుతున్నప్పుడు కృంగిపోతున్న మా హృదయ మనసును చూచువాడా, మనుషులను అడిగి మనుషుల సహాయం పొందకుండా మనుషులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించటం మేలనే నీ వాక్య ప్రకారముగా ఈ దినమన ఇట్టి ప్రార్థనా సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. ధ్యానించిన వాక్యం బట్టి స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించి నీ బలమైన నీ బలిష్టమైన నీ చేతి క్రింద ఏ విధంగా ఓర్పు సహనము సాత్వికముతో ఉండాలో మాకు నేర్పమని నీ పరిశుద్ధాత్మ కార్యములతో నీ గుప్పుళ్ళి నుండి నువ్వు ఇస్తున్న నీ స్వాస్యములతో మమ్మల్ని తృప్తిపరిచి దీవించమని యేసు పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.